Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కు మోడీ రివర్స్ పంచ్, భేటీతో జరిగింది ఇదే. ముందు నుంచి అనుమానిస్తున్నట్లే జరిగిందా? నరేంద్ర మోడీతో జరిగిన భేటీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదింపాలంటే అన్ని పార్టీలను కలుపుకొని వెళ్లాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గట్టిగా చెప్పారట. అన్ని పార్టీలు అంటే ఇక్కడ పవన్ ఉద్దేశం ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అని మాత్రమే అని అందరికీ తెలుసు. పోరాటాలు, ప్రణాళికలు, పొత్తులపై పవన్ విచారించిన తర్వాత మోడీ రివర్స్ పంచ్ విసిరినట్లు సమాచారం. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలన్న పవన్ ఆశలపై మోడీ నీళ్లు చల్లినట్లు తెలుస్తోంది. బీజేపీ, జనసేనలు చిత్తశుద్ధితో పోరాటాలు చేయాలని మోడీ సూచించారట. ఇప్పటి వరకు రెండు పార్టీల మధ్య ఉన్న గ్యాప్ను పూడ్చుకొని ఇక నుంచి కలిసికట్టుగా పోరాటాలు చేయాలని చెప్పారట. పొత్తుల గురించి ఇప్పుడే చర్చించాల్సిన అవసరం లేదని, ఎన్నికలకు ఇంకా 1.5 ఏడాదికి పైగా సమయం ఉందని విషయాన్ని పవన్ కు మోడీ గుర్తు చేశారని సమాచారం. పవన్ అడిగినట్లు రోడ్డు మ్యాప్ తొందరలోనే అందిస్తామని కూడా మోడీ హామీ ఇచ్చారట. రెండు పార్టీలు కలిసి పోరాటాలు చేయాల్సిన అవసరాన్ని బీజేపీ నేతలతో కూడా గట్టిగా చెప్తానని అన్నారట. ఇప్పటి వరకు రెండు పార్టీలు ఎవరికి వాళ్లుగా కార్యక్రమాలు చేయటం వల్లే జనాల్లో పలుచనైపోయిన విషయం తనకు తెలుసని మోడీ అన్నారు. రాజకీయంగా ఇరు పార్టీలు చేయాల్సిన పోరాటాలపై రెండు పార్టీల నేతలు సమావేశమై నిర్ణయించుకోమని మోడీ సలహా ఇచ్చారట. పవన్ కు మోడీ చేసిన హితోపదేశం విన్న తర్వాత పవన్ ఆశలపై నీళ్లు చల్లినట్లయిపోయింది. ఇద్దరి మధ్య జరిగిన భేటీలో చర్చించిన అంశాలు, లీకైన వివరాల ప్రకారం చంద్రబాబు నాయుడుతో పొత్తుకు మోడీ ఏమాత్రం సముఖంగా లేరని అర్థమవుతోంది. దీనికి నిదర్శనం ఏమిటంటే వీళ్ళిద్దరి భేటీపై ఎల్లో మీడియా ఎలాంటి కథనాలు ఇవ్వకపోవటమే. చంద్రబాబును కలుపుకొని వెళ్లటానికి పవన్ చేసిన ప్రయత్నాలను మోడీ అసలు పట్టించుకోలేదన్న విషయం స్పష్టమవుతోంది. మరిప్పుడు పవన్ ఏం చేస్తారు? మోడీ చెప్పినట్లు ఇష్టం లేకపోయినా బీజేపీతో కలిసుంటారా? లేకపోతే బీజేపీతో కట్టిఫ్ చెప్పి టీడీపీతో చేరేంత ధైర్యం చేస్తారా అన్నదే ఇప్పుడు పెద్ద సమస్య.